చరణ్, ఒక్కసారి పైకి రావా? ఏంటో చెప్పు, నేను వర్క్ లో ఉన్నాను. ప్లీజ్ చరణ్. సారీ పల్లవి, నన్ను డిస్టర్బ్ చేయకు. అందంగా చూస్తూ చంపుతే ఆరాటంగా వస్తే ఆపుతే నీ అందాలన్నీ బాణాలే చేసి సంధించేస్తున్నావే, బంధించేస్తున్నావే నా గుండెల్లోని అసేదో గాని లావాగా పొంగిందే లాగేస్తూ నీ వైపే అంతందంగా చూస్తూ చంపుతే ఆరాటంగా వస్తే ఆపుతే ఆకాశంలో ఉండాల్సిన చంద్రుడాలికి నీ మొఖంలో దాక్కున్నాడు. అలా అయితే ఆకాశం అసూయతో నాపై కక్ష కడుతుందేమో. ఏంటి అబ్బాయి గారు ఆకాశానికి ఎత్తేస్తున్నారు? నిన్ను ఇలా చూస్తుంటే ఏమనిపిస్తోందో తెలుసా? మళ్ళీ ఐ లవ్ యూ చెప్పి పెళ్లి చేసుకొని వెంటనే ఫస్ట్ నైట్ చేసుకోవాలనిపిస్తోంది. నిజంగానా? నిజంగా, ప్రామిస్. అది కాదండి, ఈరోజు అంటే నిజంగానే మీకు తెలీదా? నేను హర్ట్ అయ్యాను. నువ్వు హర్ట్ అవ్వకుండా ఉండాలంటే హాట్ హాట్గా ఒకటి ఇవ్వనా? ఆగైతే ఇది నేను మన పెళ్లి రోజు నీకు ఇస్తున్న గిఫ్ట్. ఇప్పుడు దీంతో ఏం చేయాలి? ఆడుకోవాలా? ఇది నువ్వు ఆడుకోవడానికి కాదు బంగారం, మరి మనకి పుట్టబోయే పాప ఆడుకోవడానికి. ఓ, ఎన్నో నెలండి. ఏంటి జోకా? లేకపోతే ఏంటి చరణ్, ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంట, ఎవరో చెప్తే విన్నాను. అలా ఉంది మీరు మీ గిఫ్ట్. సోమలింగం చెప్పాడో రామలింగం చెప్పాడో నాకు తెలీదు, నాకు మాత్రం నీలాంటి ఏంజిల్ లాంటి పాప కావాలి. బాబు కావాలి. అదేం కుదరదు. సరే మీ ఇష్టం, నాకు కూడా పాప ఓకే. అది నీకు బాబు కావాలన్నా నాకు పాప కావాలన్నా దానికంటే ముందు ముందు ఒంటరి అవ్వడానికి సంబంధం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు.
ఇంకా అర్థం అన్నట్టు మాట్లాడక పల్లవి. మనం ఏం మిస్ అవుతున్నావు నీకు నిజంగా తెలీదా? లైఫ్ లో కొన్ని కోల్పోతే తప్పలేదు పల్లవి, కానీ లైఫ్ నే కోల్పోతే కష్టం కదా. అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తే అపార్థాలే మిగులుతాయి. నీకు పిచ్చి పట్టింది పల్లవి, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. పిచ్చి పట్టింది నీకు, అందుకే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. ఏ, అర్థం చేసుకున్నాను కాబట్టి వద్దని చెప్తున్నాను. అప్పుడు నా ఇష్టాన్ని గౌరవించేవాడివి చరణ్. నేనంటున్నది అదే పల్లవి, అది నువ్వే చేయొచ్చు కదా. లైఫ్ అంటే వాదించుకోవడం కాదు చరణ్, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం. అంటే ఏంటి ఇప్పుడు, నాది మాత్రమే వాదన అంటున్నావా? చరణ్ చరణ్, కాఫీ తీసుకో. దీన్ని నువ్వు కాలిస్తే అది నిన్ను కాలుస్తుంది. ముందు కాఫీ తీసుకో, చల్లబడుతుంది. ఏంటి చల్లబడేది? నేనంటే నీకు కామెడీ అయిపోయింది, అస్సలు రెస్పెక్ట్ లేదు. ఒక భర్తగా నేను సంపాదించి నిన్ను పోషించే కెపాసిటీ నాకున్నప్పుడు నువ్వు ఉద్యోగం చేసి ఎవరిని ఉద్ధరించాలి? నేను పగలు చేస్తే నువ్వు రాత్రి, నువ్వు రాత్రి చేస్తే నేను పగలు, ఇదేనా లైఫ్ అంటే? నీ కోపం కాఫీ కప్ ముక్కలైన దగ్గరే ఆపే చరణ్. దీనిలాగే మనసు ముక్కలైతే లైఫ్ నాశనం అవుతుంది. ఏ, అది నా సంపాదంతో కొన్నది, నేను దాన్ని పగలు కొట్టుకుంటాను, ఇంకేమైనా చేసుకుంటాను, నా ఇష్టం. అదే తప్పంటాను. మీ మగాళ్ళు నా డబ్బు నా ఇష్టం అనుకుంటున్నారు కాబట్టి ఈ రోజులు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు. పండగ వస్తే చీర కోసం, సండే వస్తే సినిమా కోసం చేతులు చాచి అడుగుతున్నాం కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. పెళ్ళంటే ఏడడుగులు నడిస్తే సరిపోద్ది. జీవితాంతం మీ అడుగు జాడల్లో నడవమండం కరెక్ట్ కాదు. నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇండివిజువాలిటీ ఉంది. భార్యాభర్తలకు బండి చక్రాల్లో ఇండివిజువాలిటీ ఉంటుంది, కరెక్టే. కానీ ఆ రెండు చక్రాలు చేయాల్సింది చెరో ప్రయాణం కాదు, ఒకే ప్రయాణం. అయినా నేను ప్రపంచం వదులుకుని రమ్మనట్లేదు. ఏది నీ ప్రపంచమో తెలుసుకోమంటున్నాను. షుగర్ కోటెడ్ వర్డ్స్ చెప్పక చరణ్. ఎవరికి తెలియదు మీ మేలిగో? ఆడది సెల్ఫ్ రియలబుల్గా ఉంటే చూసి ఓర్చుకోలేరు కదా. మేలిగోతో మాట్లాడట్లేదు పల్లవి, మనకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు గడిచినా మనకు మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయి. మన ఇద్దరి వర్కింగ్ అవర్స్ వేర్వేరు కావటం వల్ల కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. ఇంకదేనా లైఫ్ అంటే? అంటే బెడ్రూమ్లో టైం స్పెండ్ చేయడమేనా లైఫ్ అంటే? అదే జీవితం అని నేను చెప్పడం లేదు. ఏ మగాడైనా కోరుకునేది తన భార్య తీసుకుని వచ్చే సంపాదన కాదు. అలిసిపోయి ఇంటికి వస్తే ప్రేమగా నాలుగు మాటలు, మీరిచ్చే ఆప్యాయత అనురాగాలు, అసలు అది లేని జీవితం జీవితమే కాదు పల్లవి. ఐ అగ్రీ విత్ యూ. లైఫ్లో కొన్ని మిస్ అవుతున్నావన్న ఫీలింగ్ నాకు ఉంది. చూడు చరణ్, ఒక భర్తగా మీరంటే నాకు చాలా ఇష్టం, ఇంకా చెప్పాలంటే ప్రాణం. అలాగనే చరణ్ భార్య పల్లవిగానే మిగిలిపోవడం నాకిష్టం లేదు. పల్లవి, నీ లైఫ్ నీ ఒక్కదాందే కాదు, అది నాతో కూడా ముడిపడింది. నీ ఏం కోసం ఒక భర్తగా నేను పొందే ఆనందాన్ని ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? అప్పుడు మీరే జాబ్ మానేసి ఇంట్లో కూర్చోండి, మిమ్మల్ని పోషించుకునే కెపాసిటీ నాకు ఉంది. సూపర్! నువ్వు చేయలేని పని నన్ను చేయమంటు. అంటే నేను ఇంటి పని వంట పని చేస్తూ కూర్చుంటే వీడు తిని కూర్చుంటున్నాడు, ఆర్డర్ సంపాదించి పెడుతుందని ఊరంతా హేళన చేయాలి, అంతేగా? దీన్నే మేలిగో అంటారు. ఫెమినిస్ట్ల మాట్లాడక పల్లవి, అలా ఆలోచిస్తే కాపురాలు సజావుగా సాగవు. నాది మేలిగో కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. నేను జాబ్ చేసేది కూడా ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే అని ఎందుకు అర్థం చేసుకోవు? పల్లవి, నేను మన హ్యాపీనెస్ గురించి, మన మిస్ అవుతున్న పర్సనల్ లైఫ్ గురించి నేను జాబ్ మానేయమంటున్నాను. వై డోంట్ యు ట్రై టు అండర్స్టాండ్? ఓ కమ్ ఆన్ చరణ్, పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్నా మిస్ అవుతున్నా అంటున్నావు, ఇంకా టీనేజ్ లో ఉన్నావు అనే ఏమన్నా? వీకెండ్స్ లో ఎప్పుడు కలిసి ఉంటున్నాం కదా, ఇది సరిపోదంటే చెప్పు. ఒక బ్రేక్ తీసుకుని ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళేసొద్దాం, లేదంటే నేను జాబ్ మానేయడానికి ఇంకేదైనా రీజన్ చెప్పు, నేను కన్విన్స్ అయితే జాబ్ మానేస్తాను. మన పర్సనల్ లైఫ్ కోసం మాత్రమే కాదు, నీ సేఫ్టీ కోసం కూడా ఆలోచించి ఈ జాబ్ వద్దంటున్నాను. వాట్ యు మీన్? ప్లీజ్ పల్లవి, ట్రై టు అండర్స్టాండ్. రిస్క్ తీసుకోవద్దు అంటున్నాను. మనం మంచిగా బ్రతకాలని చూసినా సొసైటీ ఏదో ఒక నింద మోపుతుంది. మనం వెళ్లే దారి ఒకటే కరెక్ట్గా ఉంటే సరిపోదు, అవతల వాడికి కూడా దారి తెలిసి ఉండాలి. అయిన రోజు న్యూస్లో చూస్తున్నది కదా, లేడీస్పై ఆఫీస్లో హెరాస్మెంట్స్, ఆఫీస్కెళ్ళి వచ్చే దారిలో అగాయిత్యాలు. అంటే అనుమానిస్తున్నావా నన్ను? అనుమానం కాదు పల్లవి, ఒక భర్తగా అది నా భయం మాత్రమే. అనుమానానికి భయం అనే ముసుగు తొడక్కు చరణ్. ఇన్నాళ్ళు నా మీద ప్రేమతో జాబ్ వద్దంటున్నా అనుకున్నాను, కానీ అది ప్రేమతో కాదు అనుమానంతో అని ఇప్పుడు అర్థమవుతుంది. స్టాప్ ఇట్ పల్లవి, బయటికి వెళ్ళిన కూతురు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ఒక తండ్రి పడే భయంలో ప్రేమ ఉన్నప్పుడు నా భయంలో నీకు అనుమానం ఎందుకు కనిపిస్తోంది? ఒక తండ్రిగా తనది ప్రేమ అయితే ఒక భర్తగా నాది ప్రేమే. కానీ రెండిటికి చిన్న తేడా ఉంది చరణ్. తండ్రి తన కూతురికి ఏం జరగకూడదని ప్రేమతో ఎదురు చూస్తే, భర్త ఏం జరిగిందోనని భయంతో ఎదురు చూస్తాడు. అయినా ఇన్ని సంవత్సరాలుగా నేను జాబ్ చేసినా రాని సేఫ్టీ ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వస్తుంది? జస్ట్ షట్ అప్ పల్లవి, యు జస్ట్ మ్యాడ్ టుడే. అంటే ఇన్నేళ్ళు నీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం నా సేఫ్టీని రిస్క్ చేశావా?
just don't try to take it to another level, Pallavi. Leda, naakem jarigina intiki double vaste chaal anukunava? సారీ పల్లవి, నేను కావాలనుకోవట్లేదు పల్లవి. ఏదో ఆవేశంలో కొట్టాను పల్లవి, ప్లీజ్ పల్లవి, నేను నిజంగా కావాలనుకోవట్లేదు పల్లవి. పల్లవి, నేను కావాలనుకోవట్లేదు పల్లవి. అమ్మా పల్లవి.